జిల్లా మంగళగిరిలో అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా సిపిఐ సిపిఎం జనసేన అంజుమన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ జరిగింది. అనంతరం ఆయా పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గత 26 సంవత్సరాలుగా మతోన్మాద మూకలు బాబ్రీ మసీద్ని కూల్చిన రోజుని గుర్తు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ మూకలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుని మంటగలపడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కుల మతాల మీద గాక లౌకిక వాదంతో నిర్మించాలని అంబేద్కర్ తన పీఠికలో వ్రాశారని గుర్తు చేశారు. అందరూ రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత బీజేపీ ఆర్ఎస్ఎస్ మోకలు దేశంలో కులమత భేదాలను రెచ్చగొడుతూ ఉద్యమాలకు తెరతీసిందని, ఈ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగమే జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేశారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే ప్రతి సందర్భంలో గత 26 సంవత్సరాల నుండి బాబ్రీ మసీదు విషయం తెర మీదకు తెస్తున్నారని, ఆ అంశం ఇప్పటికీ కోర్టులోనే నడుస్తుందని పేర్కొన్నారు. విధానాలు వారి యొక్క పద్ధతులు, వారి యొక్క భావజాలం మనుషుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుష్ట పరిణామాలన్నింటినీ మానవతావాదులంగా అందరం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంది. అదే సందర్భంలో ఇది కేవలం ఒక బాబ్రీ మసీదు పెద్ద జరిగినటువంటి ఘటనే కాదు. ముందు కూడా ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం అని చెప్పి వారణాసిలో అక్కడే అక్కడ పక్కన ఉన్న రోడ్డే వ్యాపారీ మసీదు గురించి కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకువస్తున్నారు. కాబట్టి మానవతవాదం అందరూ ఇటువంటి అంశాలన్నింటినీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి ఊళ్ళు నింపేయడమే తప్ప పేద ప్రజలకు, కష్టజీవుల కోసం, రైతాంగం కోసం ఎలాంటి విధానాలు అనుసరించినటువంటి నేపథ్యంలో భావోద్వేగాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. మరి అందరూ మనందరం కూడా అక్కడ ఎందుకు ఐక్యతగా ర్యాలీగా వచ్చి హిందూ ముస్లిం భాయ్ భాయ్ విధానంతో వచ్చాము. ఇదే సమయ స్ఫూర్తితోటి రాజ్యాంగం పరిరక్షించాల్సిన అవసరం మరిగింది. ఈ రోజును చూసుకుంటే ప్రతి చోట కూడా కోటత్వమైన రాజకీయాలు, గుణగత్వమైన నాయకత్వాలు అందుకు చేస్తున్నారు. వాటన్నింటినీ ఎందుకు వెళ్ళినాగా ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా కులరహితంగా ఉండే పార్టీల వాళ్ళని ప్రోత్సహించి అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎవరు చాలా మంది చూస్తున్నా ఈ రోజున కుల రాజకీయాలు ఎందుకు జరుగుతుందో మీ అందరూ మనసుల్లో మీ గుండెగాయలు అందరూ తెలుసు. ఒక్కసారి ఆలోచించుకోండి, కులరహితమైన రాజకీయాలకు మీరు ప్రాధాన్యత ఉంది. మన అంబేద్కర్ గారు కోరుకుందాం అదే, కులరహితమైన కులమత విభేదాలు ఉండకూడదు. అలా ఆ రోజు 1992 డిసెంబర్ 6వ తేదీన మరి మత కులాలు సృష్టించడానికి బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది. మరి వాళ్ళు చేసిన తప్పుని సరి చేసుకుని ఎక్కడైతే కూర్చోారో అక్కడే నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి సర్వమౌఖికంగా తెలియజేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అభ్యంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని కాదని, ఒక ఆరాధనాలయం మసీదుని విధ్వంసం చేసినటువంటి రోజు. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే ఎవరైతే మసీదుని కూల్చారో
వారిని ఇప్పటి వరకు కూడా శిక్షించలేనటువంటి పరిస్థితి. ఇంతకంటే దుర్మార్గం ఏమిటనేది ఈరోజు మనం ఆలోచించాలి. సోదరులారా, డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మనకిచ్చి మనందరం కూడా ముస్లిమేతర సోదరులు అందరూ భయ భయంగా మనం జీవిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ముడుగా జీవిస్తున్నాం. అయితే ఒక మసీదుని వివాదాస్పదంగా చేసి మరి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. అయితే ఈ విషయం కోర్టులో ఉంది. కోర్టులో ఆ నిర్ణయం రాకముందే మరి ఈరోజు అయోధ్యలో మరి ధర్మానికి చట్టానికి న్యాయానికి విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు చేయడానికి కూడా సిద్దమవుతున్నారంటే దీన్ని బట్టి మరి మన భారత దేశంలో లాక్స్ ప్రాబ్లం ఎలా ఉందనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ విధ్వంసానికి పాల్పడ్డారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈ సభ ఈ వేదిక భిన్నత్వం నుంచి ఏకత్వాన్ని సాధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మనకు అందించారు. రాజకీయ నాయకులు రాజ్యాంగం పరిరక్షిస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తంగా కూడా తల దించుకోవాల్సిన రోజు. ఎందుకంటే భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, వారసత్వాలు, సాంప్రదాయాలు వీటన్నిటినీ కలిపి భారతదేశం. ఈ దేశంలో మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండే పరిస్థితి. అయితే ఇవాళ మతాన్మాద శక్తులు మతాన్ని రాజకీయానికి జోడించి మనం అనుకున్నాం వీళ్ళు మతపరమైన అంశాలనే తీసుకుంటారు కావాలనుకున్నాం. కానీ ఇవాళ బీజేపీ కేంద్రంలో